లైట్ లేవా క్యాండిల్స్ వెలిగించారు రైటర్లు లైట్లుంటే రారు రైటర్స్ వచ్చేసారా నాకు చెప్పలేదే ఓసారి కలిసి విష్ చేసేవాన్ని ఇంకా రాలేదు మనం పిలిస్తే గానీ రారు ఊరికే టైం చాలా వేస్ట్ చేయండి సార్ త్వరగా పిలవండి సార్ నేను ఒక్కడిని పిలిస్తే రారు మనందరం కలిసి పిలిస్తే వస్తారు మీరు ఇచ్చే బిల్డప్ చూస్తుంటే వాళ్ళు ఏ హాలీవుడ్ నుంచో వచ్చే వల్ల ఉందే వీళ్ళంతకన్నా ఎక్కువే నా ఓపెనింగ్ ఏంటో త్వరగా చెప్పండి సార్ ఇంకా కథే రెడీ కాలేదు అప్పుడే నీ ఓపెనింగ్ ఏంటి ఇలాగన్నా బొంబాయి హీరోయిన్లే బెటర్ అమ్మో జిప్పు ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం ఓపెన్ ఐ లవ్ యు అమ్మయ్యా పాపుందా ఏంట అరే చంటి ఏం బ్రెయిన్ రా నీది పాపను చూసి భయపడ్డం ఏంట్రా ఈ ఇంట్లో వాళ్ళందరూ ఊరు వెళ్ళిపోయారని తెలిసే కదరా వందో దొంగతనం ఈ ఇంట్లో ప్లాన్ చేసింది పాపను చూసి భయపడతావు ఏం బతుకురా నీది అటాక్ ఏంటి ఇక్కడ ఎవరు లేరుగా ఏం జరుగుతుంది అక్కడ పాపను చూశాను పాప లేదు ఇక్కడ బాబుని చూశాను బాబు లేడు బ్రహ్మ ఏంటుందంటావా ఏమో ఏం పర్లేదురా చంటి మనం వచ్చిన దొంగతనానికి ఎవ్వడికి భయపడేది లేదు సిగ్గులేదు వీడి చాలా తెలివి ఉన్నట్టుంది ఒక్క బెడ్రూమ్కే తాళం వేసాడు అయినా ఇన్ని బెడ్రూమ్లు ఉన్నాయిగా పైన ఇంకో బెడ్రూమ్ ఉందా చెప్పిందేంటి ఓ షిట్ బ్యాగ్ బయట వదిలేసి వచ్చాను డోర్ ఏమో క్లోజ్ అయిపోయింది అమ్మా బాబు ఎక్కడున్నారా ఎవరది
ఏం చేస్తున్నారమ్మా? ఆడుకుంటున్నామమ్మా. ఏడ్రా? దొంగాట నాన్న. దొంగాట? ఎవరితోటి? మన ఇంట్లోకి ఒక దొంగోడు వచ్చాడు నాన్న, అతనితో దొంగాట ఆడుకుంటున్నాం. దొంగోడా? ఉన్నాడా? ఆ దొంగోడు, ఆ దొంగోడు. నువ్వు ఆగరా, నేను చెప్తాను. నాన్న దొంగోడు వెళ్ళిపోయాడు. సరే సరే, ఆడుకుంచాలు, వెళ్ళి పడుకోండి. అలాగే అమ్మా. నేను పైకి వెళ్తున్నాను. నేను పాలు తీసుకొస్తాను మీకు. అమ్మని పిల్లలరా, నాతో ఆడుకుంటారా? మీ సంగతి తిట్టగదిరా. హలో, ఎవరు లేరు అనుకుని వచ్చాను. ఇట్లా దొరికిపోయానండి. మొత్తం ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు. జీవితం సర్వనాశనం అయిపోతుంది దొరికితే. ఈ బుక్లో రాసిన దాని ప్రకారం ఇదే ఫస్ట్ కి. వాయుయంలో ఉన్న ఈ నంది విగ్రహాన్ని, ఆగ్నేయంలో ఉన్న ఈ నాగప్రతి